లక్ష్మణరావు మంగళగిరి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. లక్ష్మణరావు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. ముఖ్యంగా శ్రీధర్ గారికి అండి. చెప్పండి చెప్పండి. నమస్తే అండి. ఏలే సార్, ఆఖరికి వీళ్ళందరూ చేసే పనులకి మన లూపుడి ప్రభాకర్ నేర్చుకునేప్పటికే చాలా వ్యతిరేకంగా ప్రతి వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది అన్నమాట జగన్ విషయం. ఈ పార్టీలేమో మరీ దోపిడీదారులు మొత్తం చేర్చుకుంటుంది. వాడు కాంగ్రెస్ హయాంలో ఇందిరా గాంధీ గారిని తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టినటువంటి వాళ్ళం మేము. నా 68 సంవత్సరాల వయసు. తిట్టకుండా ఉన్నటువంటి వాళ్ళం బీజేపీ అంటే ఏమైనా బాగుపడితే అంటే బీజేపీ అంతకంటే ఎక్కువై దోపిడీ జరుగుతుంది. లక్షల కోట్లు రద్దులు చేస్తాం కార్పొరేట్లకి. మా దగ్గర 1 లక్ష రూపాయలు అప్పుంటే బ్యాంకులో నోటీసులు ఇస్తున్నారండి. మరి సమాజాన్ని జనాన్ని ఏమో చెప్పారు, మాకు అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితుల్లో కొట్టు పెట్టారు. ఆఖరి చేయలేదు సార్. రాళ్ళ దెబ్బలు చెప్పు దెబ్బలు తప్ప అందరికి ఆ మాటే నప్పకూడదు. ఇంత వయసు మాట్లాడతామని ఆవేశం కంటారు. ఆఖరికి రాళ్ళ దెబ్బలు చెప్పు దెబ్బలు తప్పండి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. రంగరాజు గారు, ఇక్కడ పబ్లిక్లో వస్తున్నటువంటి టాక్ అదే, మీరు చేర్చుకుంటాం పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కానీ గతంలో మీరు విమర్శించిన మీరు ఆరోపించినటువంటి వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలోకి చేరి వాళ్ళ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏ సందేశం ఇద్దామనుకున్నారు సభ్య సమాజానికి? రైట్, అంటే ఏం లేదు, మీరు చేర్చుకుంటున్నటువంటి వాళ్ళు సచ్చరిత్రులు అయిపోయారా, దట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. మేము చేర్చుకోలేదు. చరిత్ర బాగాలేదని తెలిసినే చేర్చుకున్నాం. కమలం పుట్టింది బురదలోనే. బురదలో వాళ్ళని కూడా మంచి వాళ్ళని తయారు చేద్దాం ఒక ప్రయత్నం. చిన్న సమస్య అండి, కమలం బురదలో నుంచి పుట్టింది కానీ పుట్టిన కమలాన్ని బురదలో వేయలేదు. మీరు వేస్తున్నది పుట్టిన చక్కగా ఉన్న కమలాన్ని బురదలో వేయడం. మేము వేయటం లేదండి, మేము వేయటం లేదు. కలుషిత రాజకీయాల్లోంచి పుట్టినటువంటిది, కలుషిత రాజకీయాల్లోంచి వచ్చారు వాళ్ళు. వికసింపజేద్దాం, దేశం కోసం పని చేయిద్దాం, ప్రజల కోసం పని చేయిద్దాం, స్వార్థాన్ని పక్కన పెడదాం అనేటువంటి ఆలోచనలో మా సిద్ధం. ఇప్పుడైతే రాష్ట్రంలో ఉన్న కలుషిత వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా మీ పార్టీలో చేరమని చెప్దామా? రాజకీయ కారణం వాళ్ళది. మీ భారతీయ జనతా పార్టీ వికసించడం కోసం రాష్ట్రంలో ఉన్న బురద రాజకీయ నేతలందరినీ మన పార్టీలో ఏమైనా చేర్పిద్దామా? మా పార్టీలో మా పార్టీలో చేరమని ఎవరిని అడగట్లేదు మేము. లేదు, అది బురద అంతా మీ దగ్గరికి వస్తానంటుంది. అంతేగాని మేము మాత్రం మీరు వికసించడం కోసం చేర్చుకుందాం అనుకుంటున్నారా? వాళ్ళ ఇష్టం వస్తే ఓకేనా? వచ్చిన దాంట్లో మంచి వాళ్ళు ఎదుర్కొంటాం. ఇప్పుడు ఈయన మంచి ఆయనేనా? మంచి దాంట్లో మంచి వాళ్ళు ఎదుర్కొంటాం. అంతేగాని ఆదినారాయణ రెడ్డి గారు మంచి ఆయనేనా? చంద్రబాబు నాయుడు గారు లాగాను దీనిలాగా ఆదినారాయణ రెడ్డి గారు మంచి ఆయనేనా? మేము అంటాం లేదు. మరి మీరే అన్నారు కదా మంచి వాళ్ళని తీసుకుంటాం. సుజనా చౌదరి గారు మంచి ఆయన. ఎలక్షన్ రాజకీయాలు లేవు. ఎలక్షన్ ఇస్ నాట్ ది క్రైటీరియా. జాయిన్ అయినారు మళ్ళీ మీరు ఎలక్షన్ ఇవ్వని అంటున్నారు. నేను అనేది చేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని ఉన్నాయి. కార్పొరేషన్ చేసుకోవట్లేదు, వాళ్ళు అందులో పోటీలో ఉన్నాం అనుకోవట్లేదు. రంగరాజు గారు, ఇక్కడ నేను అడిగే పాయింట్ ఏంటంటే ఇవాళ చేరుతున్నటువంటి ఈ నేతల చరిత్రలు చూసి చేర్చుకుంటున్నారా లేదా చరిత్రను మారుద్దామని చేర్చుకుంటున్నారా? తెలియపరచలే సార్. నేను చెప్తున్నాను సార్, యాజ్ అన్ అవుట్సైడర్ జనవరి నుంచి ఆ 3 నెలల్లో ఉభయ తెలుగు మార్చుకోవాలి. జనవరి నుంచి నెక్స్ట్ 3 మంత్స్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ హైకోర్టు ముట్టుకే వేసింది ఉభయ తెలుగు రాష్ట్రాలకి. వాళ్ళు అనుకూలంగా మార్చుకుని జరుపుకుని జరుగుతున్నది. వాళ్ళ రాజకీయ పరిస్థితుల్లో ఏదేమైనా కూడా మార్చి తర్వాత అది మార్చి లోపల చెయ్యాలి. మీకు తెలిసిన విషయమే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కానీ, ఇలాంటి అర్బన్ బాడీస్కి ఎలక్షన్స్ జరగకపోతే ఫండ్స్ కట్ అయిపోతాయని తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా కొన్ని బేస్డ్ ఆన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ బేస్ చేసుకునే 6,000 కోట్లు ఎగిరిపోయినాయి ఇప్పటికే. ఎన్నో కోట్లు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ జరగకపోయేటప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కూడా ఇవ్వలేదు. నెపం ఏంటంటే మున్సిపల్ బాడీ గ్రామ పంచాయతీ సక్రమంగా జరగలేదు అనేది. మళ్ళీ డైవర్ట్ అవుతుంది. విజయ్ కుమార్ గారు, ఈవేళ ఇంకా మీ పార్టీ నుండి ఎంతమంది నేతల్ని అటు భారతీయ జనతా పార్టీలోకి చేర్పించబోతున్నారు, తర్వాత మీరు ఎప్పుడు పొత్తు పెట్టుకోబోతున్నారు?